हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सीरी कुकिंग नैन दोसकाय तो मंची रेसीपी चसा इधन हड़ा एला हड़ावड़ी लेकिन चक्कर तुंदर तैयार चेसु लाक्स चाल सिंपल तैयार चेसु कलते चाल त्वर ने దోసకాయ టమాటా రెండు కాంబినేషన్లో ఇది చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజు ఉన్న దోసకాయని తీసుకొని ఈ విధంగా పైన పొక్కంతా తీసేసుకోవాలి. ఈ విధంగా తోలు ఎందుకు తీసుకోవాలంటే తోలు అంటే కూరలు తొందరగా ఉడకదు అందుకని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు షాక్ తీసుకొని వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి. వీటిని చిన్నగా కాకుండా కొద్ది పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. దోసకాయ కట్ చేసుకున్నాక ఆ గింజలు చేదున్నాయా పులుపు ఉన్నాయా చూసుకొని మనం కట్ చేసుకోవాలి, లేదంటే కూర మొత్తం పాడైపోతుంది. కొన్ని దోసకాయలు కూడా చేదుగా వస్తాయి, అవి కూడా చూసుకొని మనం వేసుకోవాలి. గింజలతో వేసుకుంటే ఏంటంటే కూర మంచి రుచి వస్తుంది. మీకు గింజలు అవసరం లేదంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అందుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే ఏంటంటే కూర తొందరగా మగ్గుతుంది కాబట్టి నేను చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో మధ్యలో చిలికలు చేసి వీటి మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇవి వేసుకున్నాక టమాటాలు తీసుకొని మధ్యలో సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఏ టమాటాలు ఏంటంటే పురుగులు ఉంటాయి కొన్నిట్లో, అవి చూసుకొని మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఎర్ర టమాటాలు తీసుకుంది, కూర చాలా బాగుంటుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కరించి తాలింపు గింజలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు నలిపి వేసుకోవాలి. చాలా బాగుంటుంది రుచిగా, చాలా అంటే చాలా. ఇప్పుడు కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొద్దిగా అలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరివేపాకు రెబ్బలు ఉన్నాయి అందులో వేసుకోవాలి. ఇది వేసుకున్నాక వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకున్నాక కొద్దిగా అలా ఫ్రై కాయనిచ్చి ఈ ఫ్రై అయ్యాక ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అందులో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా అంటే బాగుంటుంది. ఇవి వేసుకున్నాక మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ దోసకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక వీటిని కూడా నూనెలో బాగా మనం వేపుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకంటే ఈ టైంలో వేసుకునేది దోసకాయలు తొందరగా మగ్గుతాయి కాబట్టి ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది, ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుందాము. ఈ ఆవిరికి అవి ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టమాటాలు కట్ చేసుకుని టమాటాలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇవి పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి వీటిని కొద్దిగా అలా ఫ్రై కలిపి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇవి కొద్దిగా అలా కలిపి పెట్టుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక దీన్ని కూడా ఆ మొత్తానికి డబ్బులకి అనేది పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం టమాటో పేస్ట్ వేసుకున్నాము కదా, అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో వేసేసుకుందాము. ఆ వాటర్ దీనికి సరిపోతుంది. ఈ వాటర్ పోసుకున్నాక బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టిన మూత పెట్టేసుకుందాము. బాగా ఉడుకుద్ది, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం కారం వేసుకుందాము, పొడి కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగంత ధనియాల పొడి కూడా వేసుకొని వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకి కూరకి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే ఏంటంటే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది. చూడండి మూత తీసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, కూర దెబ్బలన్నీ కూడా బాగా ఉడికినట్టున్నాయి.
ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక బాగా చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా చూడండి ఎంత బాగా ఉడికిందో చిక్కగా గ్రేవీగా మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు దెబ్బ ఉడికిందో చూసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దెబ్బ కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే లంచ్ బాక్స్లోకి మీరు ఎలాంటి హడవాడు లేకుండా మీరు సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళైతే దీన్ని తొందరగా నేర్చేసుకోవచ్చు. మీ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.